రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మేడిపల్లి సత్యం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మేడిపల్లి సత్యం మాట్లాడుతూ చిన్నతనంలోనే రాజీవ్ గాంధీ భారతదేశ ప్రధానిగా ఎన్నో సేవలు అందించారని 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. యువత ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కూసా రవీందర్, బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, తడగొండ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఎల్లేష్, గంగిపల్లి లచ్చయ్య, హరికృష్ణ, యువజన కాంగ్రెస్ నాయకులు నాగుల వంశీ, రాజశేఖర్, లతీఫ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు. వర్ధంతి సందర్భంగా బోయినపల్లి మండలం తడగొండలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్నాం. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులో భారతదేశానికి ప్రధానమంత్రి. ఈ దేశ భద్రత కోసం, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ముఖ్యంగా వయోజన ఓటింగ్ విధానం ఆ రోజు రాజ్యాంగ సవరణ చేసి 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించాలని చెప్పి 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకులు ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించాలని చెప్పి ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఇలా మనం ప్రపంచంలోనే, మనం ముఖ్యంగా భారతదేశంలో ఐటీ విప్లవాన్ని సృష్టించింది రాజీవ్ గాంధీ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ఎన్నో సేవలు అందించారు. తండ్రి, తన తాత జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ అడుగుజాడలు నడుస్తూ దేశానికి ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి. ఉగ్రవాదుల చేతిలో, దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం ఉగ్రవాదుల చేతిలో 1991 మే 21న పెరంబూరులో ఆయనను ఎల్టీటీ ఉగ్రవాదులు హత్య చేయడం జరిగింది. ఇలా నిజంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఈ దేశం యొక్క యువతి యువకులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అందరం వేడుకుంటున్నాం.